హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో నిలవ పచ్చడి తయారు చేసుకుందాం అండి. అదేనండి ఉసిరికాయ ఆవకాయ. దీనికి ముందుగా ఒక కేజీ ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అలాగే 100 grams చింతపండు, అంటే వెలక్కాయ అంత సైజు అండి, చూసుకోండి అంచనాకు మనకి ఇలా సరిపోతుంది తీసుకుంటే. దీన్ని కొంచెం విడదీసుకొని ఒక్కసారి వాటర్ వేసుకుని వాష్ చేసుకోండి. ఈ వాటర్ అంతటిని వంపేసి ఇది ములిగేంత వరకు వాటర్ని వేసుకుని నానబెట్టుకోవాలి. ఈలోగా మనం ఉసిరికాయలకి కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 1/2 kg ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిరగవేసుకోండి అన్ని వైపులా వేగేటట్లు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఉసిరికాయలను కూడా ఇదే విధంగా వేయించుకోండి. 1 kg ఉసిరికాయలకి 1/2 kg ఆయిల్, 100 grams చింతపండు, 100 grams కారం, 100 grams ఉప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపును పెట్టుకోండి. 1/2 teaspoon ఆవాలు, 1 spoon జీలకర్ర, 1/5 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 10 వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon ఇంగును వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడికి మరి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. వేరొక ప్యాన్లో 1 teaspoon మెంతులు, 2 tablespoons ఆవాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండుని తీసుకొని బాగా పిసికి ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన ఈ చింతపండులో ఉండే చిన్న చిన్న పెంకులు లాంటివి, తొక్కు లాంటిది మనం బయటికి తీసేయవచ్చు. స్టవ్పై ప్యాన్ను పెట్టుకొని మనం వడకట్టిన ఈ చింతపండు గుజ్జును వేసుకోండి. అలాగే కొంచెం మరికొంచెం వాటర్ను వేసుకొని మళ్ళీ రెండోసారి నేను ఫిల్టర్ చేసుకున్నది కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 8 to 10 minutes కలుపుతూ మరిగించుకోండి. సగం అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన ఆవాలు మెంతులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆవకాయకు ఉసిరికాయలను డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, కాకపోతే పెద్ద ఉసిరికాయలు అవ్వడం వలన నేను ఇందులో ఉండే పిక్కలను తీసేస్తున్నానండి. జస్ట్ మనకు వేయించిన తర్వాత ఇలా ఘాటు పెడితే మనకి ఈజీగా వీడిపోతాయండి. ఈ విధంగా పిక్కలన్నింటినీ నేను తీసేసుకున్నాను. చాలా ఈజీగా తీసేయవచ్చండి వేయించిన తర్వాత. పచ్చివైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో 1 cup కారం, 100 grams అండి కరెక్ట్గా, 1/2 cup సాల్ట్. సాల్ట్ బరువు కాబట్టి 100 grams 1/2 cup వస్తుంది. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న ఆవాలు మెంతుల పొడి, 1 teaspoon పసుపు, ఇవన్నీ వేసుకొని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఆవకాయ కలిపేటప్పుడు వేడి చేసినవన్నీ చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి తయారు చేసుకున్న చింతపండు మగ్గును వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. తాలింపుతో పాటు మిగిలిన ఆయిల్ను కూడా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి.
కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ మనకు పైకి తేలుతుంది. మూత పెట్టుకుని 3 రోజులు పక్కన ఉంచుకోండి. 3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే నూనె చక్కగా పైకి తేలింది చూసారా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆవకాయనంతా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఆవకాయకు ఉప్పు కారం నూనె కరెక్ట్గా ఉంటేనే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.